కొన్ని కౌంటర్స్ లైక్ ఫర్నిషన్స్ మెక్లియర్ రసెల్. ఈ కంపెనీ నష్టాల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక దశలో 350 రూపాయలు ఉన్న షేర్ ప్రైస్ కాస్త 4 రూపాయలకి పడిపోయింది. సో అంటే 95% 96% వాల్యూ ఇరవడ్ అయిపోయిన కంపెనీ ప్రైస్ ఈ ఇయర్లో ఇయర్ టు డేట్ చూస్తే మళ్ళీ 4 రూపాయల నుంచి 23 రూపాయలు అయింది. అంటే 400% పెరిగింది. ఎందుకంటే కేవలం స్పెక్యులేటివ్ రీజన్స్. లాస్ట్ క్వార్టర్ కూడా ఇది 155 కోట్ల సేల్స్ మీద 111 కోట్ల ఆపరేటింగ్ లాస్ను చూపించారు. అంటే ఎంత సేల్స్ జరుగుతుంటే అంత లాస్ వస్తుందన్నమాట. అండ్ ఇంట్రెస్ట్ కాంపొనెంట్ అలాగే ఉంది, డెట్ బర్డెన్ అలాగే ఉంది. సో ఏం చేయాలి, ఇటువంటి షేర్ల జోలికి అస్సలు వెళ్ళకూడదు. కానీ స్పెక్యులేషన్ జరుగుతున్నప్పుడు రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. మనం చాలా కంపెనీల గురించి గతంలో హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు, తనలా సొల్యూషన్స్, స్టాంపీడ్ క్యాపిటల్, ఇలాంటి కంపెనీస్ అన్నీ ఇట్లాంటి టైంలో ఆపరేటర్స్ కాచుకొని కూర్చుంటారు వీటిని పెంచడానికి. రూమర్స్ నమ్మి మాత్రం ఎంత మాత్రం వాటి జోలికి వెళ్ళొద్దు. బీ విత్ లీడర్స్, లైక్ సే బ్రిటానియాలో ఉన్నాం, బాగా పెరిగింది ఈ ఇయర్, 50% 60% పెరిగింది. అయినా కూడా ఏం రిస్క్ లేదు, ఒకవేళ తగ్గినా కూడా 20% తగ్గచ్చు. కానీ ఎప్పటికప్పుడు కంపెనీ ఈజ్ ఆ స్పేస్లో, వాళ్ళు ఉన్న స్పేస్లో మార్కెట్ లీడర్స్ వాళ్ళు కాబట్టి అటువంటి కంపెనీస్లో మాత్రమే ఉండండి. అండ్ డోంట్ టచ్ పెన్నీ స్టాక్స్.